ఆ జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వివాదాలు ప్రతిపక్షంలోనూ అన్ని వివాదాలే అధికారంలో ఉన్నా లేకపోయినా జిల్లాలో తమ పంతమే నెగ్గాలనుకుంటున్నాడు తమ్ముడు ప్రభుత్వం కూడా తమను ఏమీ చేయలేదనే నమ్మకమో అతి విశ్వాసమో నిరంతరం వివాదాల మధ్యనే జీవిస్తాడు ఇంతకీ ఆ నేత ఎవరు తాజాగా ఆయన మీద వచ్చిన వివాదాలు ఏంటి ఈ స్టోరీలో చూద్దాం జేసీ బ్రదర్స్ పేర్లు అనంతపురం జిల్లాలో అందరికీ పరిచయమే 40 ఏళ్లుగా ఇద్దరు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెత్తనం చెలాయించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో వారి ఆటలు సాగడం లేదు అయినా తమదే పై చెయ్యి అని చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడైన ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై నిరంతరం వివాదాల మధ్యనే జీవిస్తున్నారు సిపిఐ మద్దతుతో చైర్మన్ గా ఎన్నికైన ప్రభాకర్ రెడ్డి మీద ఫ్యాక్షనిస్ట్ గా రౌడీగా ముద్ర ఉంది తమ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటున్నారు తాజాగా పోలీసులనే టార్గెట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై తన అనుచరులతో ఏకంగా 5 ప్రైవేట్ కేసులను పెట్టించారు తాడిపత్రి డీఎస్పీ చైతన్య లా అండ్ ఆర్డర్ ను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించి సాక్షాత్తు జేసీ వర్గం నుంచే శభాష్ అనిపించుకున్నారు అలాంటి పోలీస్ అధికారిపై ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపుతో వ్యవహరించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది తాడిపత్రి పట్టణానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరయ్యింది ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు యంత్రాంగం సిద్ధమైన తరుణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడ్డారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకున్న స్థలం మున్సిపాలిటీదని తన పర్మిషన్ లేకుండా ఎలా కడతారంటూ మున్సిపల్ చైర్మన్ హోదాలో అభ్యంతరం చెబుతున్నారు కోట్ల రూపాయల విలువైన స్థలం పోలీస్ స్టేషన్ కు ఎందుకంటూ ఆయన అవాంతరాలు సృష్టిస్తున్నారు ప్రభుత్వం నుంచి జీవోలు కావాలంటూ ఏకంగా ధర్నాలే చేపట్టారు పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలంటే పట్టణానికి మధ్యలో ఉన్న స్థలాలనే ఎంపిక చేసుకోవాలి ఆ స్థలం విలువ ఎంతనే దానికన్నా ప్రజలకు అందుబాటులో ఉందా లేదా అన్నదే ముఖ్యం కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ప్రజల అవసరాల కన్నా ధన పంతమే ముఖ్యమని భావించినట్టుగా కనిపిస్తోంది మున్సిపల్ చైర్మన్ హోదాలో తాడిపత్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు అడ్డంకులు సృష్టించడం వివాదంగా మారింది పైగా తాడిపత్రి డీఎస్పీ చైతన్యను టార్గెట్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గానే విమర్శలు చేస్తున్నారు డీఎస్పీకి వార్నింగ్ కూడా ఇస్తున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ సిఐలకు వార్నింగ్ ఇచ్చి బండ బూతులు తిట్టి తన అనుచరులను విడిపించుకున్న చరిత్ర జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉంది అలాగే పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై దాడులు అక్రమ కేసులు పెట్టిస్తారన్న ఆరోపణలు కూడా జేసీపై ఉన్నాయి ఇప్పుడు పోలీసులు నిజాయితీగా నిక్కచ్చిగా పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తుండడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తాడిపత్రి ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు తన మాట వినని పోలీస్ అధికారులపై ప్రైవేట్ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం జేసీ నైజంగా కనిపిస్తోందంటూ ప్రజల్లో చర్చ సాగుతోంది గతంలోనూ కొందరు ఐపీఎస్ అధికారులపైన సిఐలు ఎస్ఐలపైన జేసీ ఇలాగే కక్ష సాధించారు ఇప్పుడు కూడా తాడిపత్రిలో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో ప్రైవేట్ కేసులు పెట్టిస్తున్నారని ప్రజలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు